కరోనా కట్టడిలో భాగంగా అరకు లోయలో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్డౌన్ మరో వారం రోజుల పాటు కొనసాగాలని స్థానిక ఎమ్మెల్యే చెట్టి పాల్గొన కోరారు. ఈ మేరకు ఆదివారం స్థానిక వైకాపా కార్యాలయం వద్ద శాసనసభ్యులు చెట్టి పాల్గొన అధ్యక్షతన అఖిలపక్షం వర్తక సంఘ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా అరకు లోయలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ కొనసాగించాలన్నారు. గత 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ సహకరించిన ప్రజలు, వ్యాపారులన్ని వర్గాల ప్రజలు మరో వారం రోజుల పాటు అమలు కానున్న స్వచ్ఛంద లాక్డౌన్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశము గత వారం 5వ తారీఖు 5, 8, 2020న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అరకువేలి పట్టణంలో స్వచ్ఛంద లాక్డౌన్ పెడదామని చెప్పేసి నాయకులందరూ తీర్మానించారు, అన్ని సంఘాల వాళ్ళు. దాని మూలన ఈరోజు ఈ 10 డేస్ అరకువేలి పట్టణం అనేది పరిసర ప్రాంతంలో కూడా కరోనా కేసులు చాలా మటుకు తగ్గింది. అసలు నిన్ను పరిస్థితి వచ్చింది, ఒకటి రెండు కేసులు తప్ప రాలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజా సంఘాలు అఖిల ప్రజా సంఘాల కోరిక మేరకు రేపటి నుంచి అప్పుడు 11 o'clock వరకు షాప్స్ తీయడం కానీ బీరే చేసుకోవడం కానీ చేసుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆఫ్టర్ 11 వంటి పరిస్థితుల్లో అన్ని షాపులు క్లోజ్ చేయాలని చెప్పేసి అఖిలపక్షం అన్ని సంఘాలు గిరిజన సంఘాలు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలు గ్రహించి విధిగా దీన్ని మీరు పాటించి మన యొక్క కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని చెప్పేసి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీని ఆధారంగా నెక్స్ట్ వీక్ మళ్ళీ కేసులు పెరిగి ప్రాబ్లమ్స్ ఎరేజ్ అయితే నెక్స్ట్ వీక్ మీటింగ్ పెట్టి మళ్ళీ అందరి సహకారంతో అన్ని సంఘాల సహకారంతో మళ్ళీ పూర్తి స్వచ్ఛంద లాక్డౌన్ ఏర్పడడానికి పూనుకుంటామని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.